ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా బేసిక్ రెసిపీ. నేను నువ్వుల నూనె వాడుతున్నాను కర్రీ గురించి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. 1.5 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను 2. అదేవిధంగా పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు ఉల్లిపాయ మగ్గి ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మసాలా ముద్ద యాడ్ చేసుకుంటాము. దాంట్లో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అదేవిధంగా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అనమాట, అది గ్రైండ్ చేసి పెట్టుకున్నది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ గ్రీన్ అండ్ పర్పుల్ 2 కలర్స్ వాడుతున్నాను అనమాట. టెర్రస్ గార్డెన్ లో అనమాట యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా 1/2 గ్లాస్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. కూర అంతా అయ్యేటప్పటికి చక్కగా వాటర్ అంతా ఇరిపోయి దగ్గరగా అయిపోతుంది అనమాట కర్రీ. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి. చూస్తున్నారు కదా 10 మినిట్స్ మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. కూర రెడీ టు సర్వ్ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి.